ఈ మధ్య కాలం వచ్చిన సినిమాలలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ఏదైనా ఉంది అంటే అది సీతారామం దుల్కర్ సల్మాన్ మరుణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం సినిమాకి అన్ని భాషల్లోని ప్రేక్షకులు బ్రహ్మర్థం పట్టారు ప్రేక్షకుల మధ్యలో ఒక గొప్ప ప్రేమ కవియంగా మిగిలిన క్లాసిక్ లవ్ స్టోరీ సీతారామం చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే వార్తలు జోరందుకున్నాయి అయితే ఈ సీక్వెల్ కి స్కోప్ ఎంతవరకు ఉందంటే సీతారామం క్లైమాక్స్ లో దుల్కర్ చనిపోవడంతో విషాదంగా ముగిసింది అరేరే రామ్ బతికి ఉంటే బాగుండేది అని చాలా మంది ప్రేక్షకులు అనుకున్నారు సీతారామంలో కలవకపోయినా పర్లేదు కానీ రామ్ బతికి ఉంటే బాగుండేది కనీసం అతనికి జీవిత ఖైదు వేసినట్టుగా చూపించి ఉన్నా బాగుండేదని సీతారామంకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు ప్రేక్షకులు అయితే దర్శకుడు అనుకున్న కథ ప్రకారం రామ మరణంతో అనేది కథ ముగుస్తుంది కానీ ఎంత గొప్ప సినిమా అయినా చివరిలో హీరో లేదంటే హీరోయిన్ చనిపోతే మన సౌత్ ఆడియన్స్ లోటుగా భావిస్తారు సీతారామం విషయంలోనూ ఇదే జరిగింది అయితే రామ్ బతికి వస్తే ఎలా ఉంటుంది రామ్ కోసం సీత పోరాటం చేసి అతన్ని తిరిగి ఇండియాకి తీసుకుని వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ పాయింట్ తోనే సీతారామం సీక్వెల్ రాబోతున్న చర్చ టాలీవుడ్ లో మొదలైంది రామ్ శిక్షను రద్దు చేసి పాకిస్తాన్ లో జీవిత ఖైదుగా శిక్ష అమలు చేస్తారట రామ్ బతికి ఉన్నాడనే నిజాన్ని ఆఫ్రీన్ ద్వారా తెలుసుకున్న సీత రామ్ ని ఇండియాకి ఎలా రప్పించింది అన్న కథాంశంతో సీతారామం టూ ఉండబోతుందట అయితే దర్శకుడు అను రాఘవం మధ్యలో ఏముందో తెలియదు గానీ హీరో దుర్కర్ సల్మాన్ అయితే మాత్రం ఈ సీక్వెల్ గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు సీతారామం కథ విన్నప్పుడు అను డైరెక్షన్ చూసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా క్లాసిక్ హిట్ అవుతుందని ముందే ఊహించామని అనుకున్న దానికంటే పెద్ద హిట్ అయిందన్నారు ఇలాంటి క్లాసిక్ మూవీని టచ్ చేయవద్దని నిర్ణయించుకున్నామని కాబట్టి సీతారామం మూవీకి సీక్వెల్ ఉండదని చెప్పారు మరి దర్శకులు ప్రొడ్యూసర్ మొదలు ఏముందో సీతారామం సీక్వెల్ వస్తుందా లేదంటే ఇవి ఒట్టి పుకర్లకే పరిమితం అవుతుందో చూడాలి మరి కానీ ఈ సీక్వెల్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండడం విశేషం ఇక సీతారామం సీక్వెల్ స్టోరీ లైన్ గురించి వస్తున్న విషయానికి వస్తే పాకిస్తాన్ లో యుద్ధ ఖైదీగా ఉన్నటువంటి రామ్ని ఉరిశిక్ష అంచుల వరకు తీసుకెళ్లినట్టుగా పార్ట్ వన్ లో మనకి చూపించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఇక్కడే అసలైన విషయం ఉందని రాముని విరి తీయకుండా జీవిత ఖైదీగా శిక్ష విధించినట్టు సీక్వెల్ లో చూపించబోతున్నట్లు తెలుస్తున్న సమాచారం సీతకు ఉత్తరాన్ని అందించిన ఆఫ్రిన్ తన స్వదేశానికి తిరిగి పాకిస్తాన్ చేరుకున్న తర్వాత రామ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని సీతకు ఆ విషయాన్ని తెలియజేయాలని పాకిస్తాన్ ఆర్మీలో ఒక సోల్జర్ గా జాయిన్ అవుతుంది అలా జాయిన్ అయిన నేపథ్యంలో రామ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆఫ్లిన్ ఏ విధంగా కృషి చేసింది రామ్ గురించి వివరాలు తెలుసుకునే నేపథ్యంలో రామ్ బతికే ఉన్నాడు అని తెలుసుకున్న ఆఫ్లిన్ ఏ విధంగా సీతారాములను కలిపింది అనేది ఈ సినిమాలో మెయిన్ పాయింట్గా ఉండబోతుందని లీగ్ వీరుల నుంచి అందుతున్న సమాచారం అంతేకాకుండా సీతారాములు కలిసి ఉన్నప్పుడు జరిగిన లవ్ స్టోరీని సీక్వెల్లో మరింత అందంగా మరింత ఎమోషనల్గా చూపించబోతున్నట్లు కూడా తెలుస్తున్న సమాచారం సీతారామం సీక్వెల్ పై వస్తున్నటువంటి ఈ రూమర్స్ పై నిజ నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మెలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం